జాతీయ రాజకీయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నారా? ఇన్ని రోజులు ఫామ్ హౌస్ లో ఉండి ఎందుకోసం వ్యూహాలు రచించారా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు అలాగే అనిపిస్తున్నాయి. ఈ నెల 20న పంజాబ్ వెళ్తున్నారు సీఎం కేసీఆర్. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చనిపోయిన రైతు కుటుంబాలను కలిసి పరామర్శించబోతున్నారు. గతంలో ప్రకటించిన పరిహారం అందజేస్తారు. కేసీఆర్ పంజాబ్ పర్యటన ఖరారైన కాసేపటికే తమిళ స్టార్ హీరో విజయ్ సీఎం కేసీఆర్ ను కలిశారు. హీరో విజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కూడా విజయ్ భేటీలో ఉన్నారు. సీఎం కేసీఆర్ తో హీరో విజయ్ సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. చాలా కాలంగా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు విజయ్. బీజేపీని టార్గెట్ చేస్తూ చాలా సార్లు ఓపెన్ గానే ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలను కూడగడుతున్న కేసీఆర్ తో విజయ్ సమావేశం కావడం చర్చగా మారింది. తన సినిమా గురించే మాట్లాడడానికే విజయ్ ప్రగతి భవన్ వచ్చారని ప్రచారం జరుగుతున్న జాతీయ స్థాయిలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో కేసీఆర్ విజయ్ భేటీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో విజయ్ని బీజేపీ నేతలు టార్గెట్ చేశారు. ఆయన నివాసంలో ఐటీ సోదాలు కూడా జరిగాయి. విజయ్ని కూడా విచారించారు. తన సినిమాలో బీజేపీని టార్గెట్ చేసేలా విజయ్ డైలాగ్స్ ఉన్నాయి. విజయ్ నటించిన మెర్సల్ సినిమాలో జీఎస్టీని హేళన చేస్తూ డైలాగ్స్ ఉన్నాయి. ఆ సినిమా విడుదలైన కొన్ని రోజులకే ఆయన ఇంట్లో సోదాలు జరిగాయి. పన్ను ఎగవేతకు సంబంధించి సోదాలు చేశామని ఐటీ అధికారులు ప్రకటించారు. సర్కార్ సినిమాలోనూ కమలం పార్టీని ఉద్దేశించి విజయ్ రాజకీయ కామెంట్లు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే విజయ్ను టార్గెట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. తనపై ఐటీ సోదాలు జరిగినా బీజేపీకి వ్యతిరేకంగా తగ్గేదేలే అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు విజయ్. అటు కేసీఆర్ కూడా బీజేపీ టార్గెట్ గా దూకుడుగా వెళ్తున్నారు. సమావేశం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగంగానే ఈ భేటీ జరిగిందనే టాక్ వస్తోంది. బీజేపీపై పోరాటంలో కలిసి వచ్చే అన్ని అశక్తులకు ఏకం చేసే పనిలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీపై పోరాటంలో తనకు మద్దతుగా ఉండాలని కేసీఆర్ హీరో విజయ్ ని కోరాలని ప్రచారం సాగుతోంది. మొత్తంగా కేసీఆర్ విజయ్ సమావేశం తెలంగాణతో పాటు జాతీయ స్థాయిలోనూ చర్చగా మారింది.